సో అనుకున్న విధంగానే బొల్లారంలో వారు వన్ సైడ్ ఉందని చెప్పుకోవాలి పదిహేడు సీట్లని ఇరవై రెండు సీట్లలో పదిహేడు సీట్లని టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది సో దీంతో రాజకీయ నాయకులు టీఆర్ఎస్ నాయకుల్లో కానీ లేకపోతే కార్యకర్తలు సంబరాలు అంబరాన్ని అని చెప్పుకోవచ్చు ఇక్కడ కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేస్తాను సరే పదిహేడు సీట్లు గెలుచుకోవడం జరిగింది ఎట్లా చూస్తారు చాలా బ్రహ్మాండమైన విజయం ఇది రాష్ట్ర చరిత్రలో ఖని విని ఎరిగని విజయం ఇది ఇరవై రెండు సీట్లకు పదిహేడు సీట్లు టీఆర్ఎస్ గెలుచుకోవడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన మంత్రి హరీష్ రావు గారు మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మాకు దేవుడు లాంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన కృషి వల్లనే టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది ప్రజలకు ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు మరి ఇవాళ బొల్లారంలో ఇరవై రెండు స్థానాలలో పదిహేడు స్థానాలలో మరి టీఆర్ఎస్ గెలవడం జరిగింది మరి దీనికి ముఖ్య కారణము ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఉన్న చంద్రారెడ్డి కానివ్వండి బాల్రెడ్డి గారు కానివ్వండి సమైక్యంగా పనిచేసి పదిహేడు సీట్లు గెలవడం జరిగింది మరి ముఖ్యంగా పటంచర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న మూడు మున్సిపాలిటీలు తెల్లాపూర్ కానివ్వండి అమీన్పూర్ కానివ్వండి బొల్లారం కానివ్వండి ఇవాళ గులాబీ జెండా ఎగరడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా గౌరవ మంత్రి హరీష్ రావు గారు మరి పొటెన్షియల్ కాన్స్టెన్సీ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి ఇక్కడ కార్యకర్తలందరూ కృషి చేసి బ్రహ్మాండమైన మెజార్టీ సాధించినందుకు మరి బొల్లారం ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ బొల్లారంలో ఎటువంటి ప్రాబ్లం బీజేపీ మూడు సీట్లు గెలుచుకుంది సో దాన్ని దాన్ని ఎట్లా చూస్తారు అంటే యూత్లో ఈ మధ్యలో కొంత మోడీ గారు వచ్చిన తర్వాత కొంత మార్పు కనిపించింది అది శాశ్వతమైన గెలుపు కాదు మరి తొందరలోనే మనం చూస్తున్నాం ఈ మధ్యలోనే భారతదేశంలో గత రెండు మూడు నెలల్లో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ రెండు మూడు స్టేట్లు కూడా కోల్పోవడం జరిగింది మరి ఆ విధంగా తప్ప ఇక్కడ ఇరవై రోడ్లలో పదిహేడు గెలవడం అంటే మామూలు విషయం కాదు మరి వాళ్ళ కాంగ్రెస్ కూడా చూడండి రెండు మాత్రమే గెలవడం జరిగింది మరి ఆ రో మూడు కూడా తక్కువ మెజార్డ్తో ఓడిపోయినాం మీరు ఒకటి గమనించాలి ఇవాళ టీఆర్ఎస్ గెలిచిన ఏమో వందలల్లో గెలిచిన మరి ఏదైతే బీజేపీ గెలిచిరో ముప్పై నలభై తోటి మాత్రమే గెలిచారు కాబట్టి ప్రజలంతా టీఆర్ఎస్ పక్షాన ఉన్నారు ఇవాళ ఈరోజు బొల్లారం మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి బొలారం గ్రామ ప్రజలకు నాయకులకు ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీ ఓటేసినందుకు వారికి అందరికీ నమస్ నమస్కారాలు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మా కాన్స్టెన్స్లో పటంచెరు కాన్స్టెన్స్లో మైపాల్ రెడ్డి నాయకత్వంలో చాలామంది నాయకులు పనిచేసారు ఆయన మాటకు ఏ విధంగా పనిచేసిండో డెవలప్మెంట్ ఏ విధంగా పనిచేసిండో ఆ విధంగానే ఓట్లేసిర్రని చెప్పి అనుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్సు అధికార పార్టీలో ఓటేస్తేనే అభివృద్ధి చెందుదని ఆలోచనతోటి ఓట్లేసినట్టు ఉన్నారు ఇలా మీరు అనుకుంటా ఉన్నారు పది ప ఇరవై రెండుకు పదిహేడు అంటే ఎక్కడ ఈ మెదక్ ఉమ్మడి జిల్లాలోనే నెంబర్ వన్ అనుకుంటా మీరు ఉన్నటువంటి మెదక్ జిల్లా మున్సిపాలిటీలలో ఇరవై రెండుకు పదిహేడు సీట్లు గెలిచినాయి అంటే భారీ మెజార్టీతో గెలిచినాయి ఇక్కడ ఉన్నటి బీజేపీ మూడు గెలిచింది ఒకటేమో పదహారు ఓట్లతో గెలిచింది ఒకటి ముప్పై రెండు ఓట్లతో గెలిచింది కానీ ఇక్కడ ఉన్నటి కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ మెజార్టీ అంటే ఇక్కడ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పదార్ పదిహేడు పదిహేడు భారీ మెజార్టీతో గెలిచినాయి చంద్రారెడ్డి గారు ప్రచారం చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్ని సమస్యలు నేను తీరుస్తానని చెప్పారు ఇంటికి కూడా మంచి నీళ్ళు ఇస్తాను డబల్ బెడ్రూమ్ కూడా ఇస్తానని చెప్పారు అయినా సరే మూడు సీట్లు అటు బీజేపీ రెండు సీట్లు ఇటు కాంగ్రెస్ గెలుచుకోవడానికి ఎట్లా చూస్తారు అది సహజమే ఇప్పుడు మొత్తానికి క్రీమ్ క్రీమ్ సేవ చేయలేము కదా సార్ అడగటోళ్ళు అయితే ఉండాలి కదా వారు కొందరు అనుకున్నట్టు మొత్తం మొత్తం వేయకుండా రెండు సీట్లు గెలవాలనుకున్నారే వేసిండ్రు తప్పేం లేదు అది కూడా కొద్ది కొద్ది మెజార్టీతో ఓడిపోయినాయి అన్నట్టు మా ఒకటి నాలుగు వందల మెజార్టీ మూడు వందల మెజార్టీతో గెలిచినాం ఐదు వందల మెజార్టీతో గెలిచినాం కానీ ఇక్కడ బీజేపీ గెలిచినాయి పదహారు ఓట్ల కొట్టి ముప్పై రెండు ఒకటి అంటే అది పెద్ద గెలుపు కాదనుకుంటున్నాం ఎందుకంటే అన్నట్టు అన్నిటికన్నీ క్రీమ్ షేప్ చేస్తుంటే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యూత్ కొందరు ఇక్కడ బీఆర్ వాళ్ళు అని ఇక్కడ ఉన్నటువంటి అవుటర్స్ వాళ్ళు కొంచెం నార్త్ ఇండియన్స్ వాళ్ళు బీజేపీకి మొగ్గు చూపించాలని అనుకుంటున్నాం భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు కార్యాచరణ బొల్లారం మంచి మోడల్ బొల్లారం అవుతుంది నెక్స్ట్ మున్సిపల్ ఉన్నది ఇప్పుడు నెక్స్ట్ మంచి అభివృద్ధి చెంది మంచి అగ్రస్థానంలో నిలుస్తుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం ఈరోజు గౌరవ ఎమ్మెల్యే మైపాలన్న గారి ఆధ్వర్యంలో బొల్లారం గడ్డ పైన మరి కొత్తగా ఏర్పడిన మున్సిపల్ లో గులాబీ జెండా ఎగరబోతుంది ఇరవై రెండు మున్సిపాలిటీలలో పదిహేడు టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది మరి ఇంకా మూడు బీజేపీ రెండు కాంగ్రెస్ అతి స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు ఆ బీజేపీ కూడా బయట వాళ్ళు సెటిల్వర్స్ వల్లనే ఇలా మూడు సీట్లు వచ్చినాయి తప్ప ఇవాళ టీఆర్ఎస్ గారికి ఏ పార్టీ ఏ నాయకులు కూడా మాకు అడ్డు చెప్పకుండా ఇలా సమిష్టి కృషితోటి కార్యకర్తల కృషితోటి ఇవాళ బొల్లారం గడ్డ పైన పదిహేడు సీట్లతోటి మున్సిపల్లో జెండా ఎగరేయబోతున్నాం ఇవాళ మై పాలన గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం అని ఈ ఈ కార్యకర్తలకు అందరికీ కష్టపడ్డ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ మరి వచ్చే మున్సిపల్ లో టీఆర్ఎస్ అభివృద్ధి అంటే ఏందో చూపించి బొల్లారాన్ని ఒక మోడల్ మున్సిపల్ గా చేయాలని కోరుకుంటున్నాం మనం ప్లీజ్